నమస్తే, బాగున్నారా? నిన్న ఎస్బీఆర్ శ్రీహిత కార్ చూసిరు కదా, ఇవాళ ఏడు కష్టమా తెలుసా? సీజర్ కార్స్ కార్ కష్టమా, అది ఎక్కడుందో తెలుసా మీకు? ఎల్బీ నగర్ కాడ ఉంది. ఇవాళ కార్ నేను చూసుకున్నావా? ఆంధ్రం బాగానే. హాయ్ సార్, ఏమేమి కార్ చూపిస్తారా? తర్వాత స్విఫ్ట్ ఉంది, 2009 స్విఫ్ట్ ఉంది. కస్టమర్ని బట్టి ఏ కార్ కావాలన్నా కూడా ఒకవేళ మా దగ్గర అవైలబుల్ లేకుండా బయట నుంచి తెప్పించి వాళ్ళకి చూపిస్తాను. అవన్నీ మా ఏజెంట్స్ ఉన్నారు మేడం, మేము చేయిస్తాము. ఫైనాన్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది, బ్యాంకింగ్ కూడా ఉంది మా దగ్గర, ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంది. హెచ్డిఎఫ్సి, టీవీఎస్ కానీ, మహీంద్రా అండ్ మహీంద్రా కానీ, ఐసిఐసిఐ కానీ బ్యాంక్స్ ఉన్నాయి. అంటే కస్టమర్ ఇక వాళ్ళ యొక్క అమౌంట్ బట్టి మేము కార్ చూపిస్తాం. మేము జెన్యున్ కార్స్ సేల్ చేస్తాం మేడం. ఎటువంటి యాక్సిడెంట్ కానీ పెయింట్ అయిన కార్లు కానీ మేము అమ్మము, జెన్యున్ కార్లే అమ్ముతాము. మేము ఫీల్డ్లో వచ్చేసి మేము 15 to 16 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నాము. ఇంతకుముందు మాది వర్క్ షాప్ కూడా ఉండే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఓన్లీ బయింగ్ అండ్ సెల్లింగ్లో ఉన్నాం. మరి కస్టమర్ పార్క్ అండ్ సెల్ వెహికల్స్ కూడా తీసుకుంటాం మేము. ఇది ఒక 16 ఇయర్స్ మేము రన్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్స్ కూడా మా దగ్గరికి బాగా వస్తాయి. మేము జెన్యున్ కార్సే అమ్ముతాం మేడం, అందు గురించి కంపల్సరీ కస్టమర్ మా సీజెడ్ కార్స్నే ఎంచుకుంటాం. మీ దగ్గర పెద్ద కార్ చిన్న కార్ మా దగ్గర 60,000 నుంచి 15 lakhs వరకు కార్స్ మేము సేల్ చేస్తాం మేడం. మిడిల్ క్లాస్ కానీ హయ్యర్ క్లాస్ కానీ ఎవరికైనా ఏ విధమైన కార్ కావాలన్నా అటువంటి కార్లు మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. విన్నారా, పెద్ద కారే కాదు చిన్న కార్ కూడా ఉన్నాయంట. 60,000 నుంచి 15 లక్షల దాకా ఉన్నాయంట. ఇంకెందుకు ఆలస్యం? మీరు కారు కొనుక్కోండి, తక్కువ ధరగా పడుతున్నాయి కదా. ఓ సార్, మీ కస్టమర్లకు మా వ్యూవర్స్ కి ఏం చెప్తారు? మా కస్టమర్స్ అందరికి, మీ వ్యూవర్స్ అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. ఇంకా ఎవరైనా కారు కావాలనుకుంటే కంపల్సరీగా సీజెడ్ కార్స్ కి రావాలని మా యొక్క మనవి. మరి మీరు ఎక్కడికి రావాలో అడ్రస్ చెప్పారా? ఎల్బీ నగర్ ఫోర్డ్ షోరూమ్ పక్కన మేడం, సీజెడ్ కార్స్. మస్తు చెప్పి మస్తు ముచ్చట్లు చెప్పిన, ధన్యవాదాలు సార్. ఇక్కడ ఒక పెద్ద ఆఫీసర్ లెక్క సార్, సార్ టిప్ టాప్ తయారై మస్తు కనిపిస్తున్నాడు. ఏం కారణం వచ్చిందో తెలుసుకుందాం. నమస్తే సార్. ఏం కారణం వచ్చినారు? ఈ ఎన్ని ఎన్నేళ్ళైనా చేయడం కదా తెలుసున్నారు? నాకు 15 ఇయర్స్ నుంచి తెలుసు ఈ షోరూమ్ కార్. మరి ఇప్పుడు ఎందుకు ఇంకో కారు కొనుకపోయాను, ఇప్పుడు ఇంకో ఎన్నో కారు కొనడానికి వచ్చాను. మరి ఈడ ఎందుకు వచ్చినా? ఇప్పుడు కార్ తీసుకెళ్ళడానికి వచ్చాను. అవును, మళ్ళీ కార్ తీసుకొని పోవాలి కదా, పూజ చేపించాలి కదా. యాదగిరి గుట్టకి వెళ్తున్నాను, కార్ తీసుకొని అయితే పూజ చేపించుకొని వస్తాను. విన్నారా వ్యూవర్స్, ఇక్కడ వచ్చిండు కార్ కొనుక్కొని కూడా పోతున్నా, మీరెందుకు ఆలస్యం? మీరు వచ్చి కార్ కొనుక్కొని మంచిది, మీరు యాదగిరి గుట్టకోండి. ఎల్బీ నగర్ లోని ఫోర్ షోరూమ్ పక్కన సీజెడ్ కార్ లో కాస్ట్ లో కార్ కొనుక్కొని పోండి, మీరు యాదగుట్ట
మీరు కూడా కారు కొనుక్కొని యాదగిరిగుట్టకు పోండి, మీరు కూడా హ్యాపీగా ఫ్యామిలీని తీసుకోండి. కంగ్రాచులేషన్ సారు, మనపాలండి సారు, ఇంకా పోయేస్తాం, ఇంకా మా వ్యూవర్స్ కూడా వస్తారు, మీరు మరి తక్కువ చేయాలి మా వ్యూ.